హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ. సో ఈరోజు మనకి ఏపీ పాలసీట్ యొక్క సీట్ అలాట్స్మెంట్స్ అయితే రావాల్సి ఉంది. సో అంటే ఎవరైతే వెబ్ కౌన్సిలింగ్లో కాలేజెస్ పెట్టుకున్నారో వాటి యొక్క రిజల్ట్స్, మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది, అలాట్ అయిందనే అన్నీ కూడా ఈరోజు మనకు రావాల్సి ఉందన్నమాట. సో మార్నింగ్ నుంచి చాలామంది అయితే వెబ్సైట్లు చెక్ చేసుకుంటున్నారు, ఇంక ఎలాంటి అప్డేట్ లేదు, సో పోస్ట్పోన్ అయిందేమో అని చెప్పేసి అనుకుంటున్నారనమాట. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియో చూద్దామన్నమాట. సో మీరు కనుక ఇప్పుడు ప్రజెంట్ ఓల్డ్ నోటిఫికేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన డీటెయిలింగ్ అనేది మనకు అందులోనే ఉంటుంది. సో ఇక్కడ చూద్దాం. యా ఓకే. సో మనకి రీషెడ్యూల్ కనుక చూసినట్లయితే మీరు ఇక్కడ వీళ్ళు చెప్పారు, మెన్షన్ చేసినట్టుగానే డేట్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్స్ అనేది మనకి 13/6/2024 నుంచి అయితే ఇస్తాయన్నమాట. 13 నుంచి వస్తాయి. సో నోటిఫికేషన్ అయితే మనకి ఈ రోజు నుంచి వస్తాయని చెప్పేసి రాశారనమాట, కానీ ఇంతవరకు రాలేదు. సో చాలామంది కంగారు పడుతున్నారు, మరొకసారి కానీ పోస్ట్ పోన్ చేశారా ఏంటి అని చెప్పేసి. సో పోస్ట్ పోన్ అయితే నాకు తెలిసినంతవరకు ఏమీ జరగలేదండి. ఈరోజే ఖచ్చితంగా సీట్ అలాట్మెంట్స్ అయితే వస్తాయి. సో దానికి సంబంధించి మీరు ఓల్డ్ నోటిఫికేషన్ కనుక చెక్ చేసుకున్నట్లయితే అసలు అలాట్మెంట్స్ అనేవి మనకి ఒక వెబ్సైట్ ఇచ్చారు. ఈ వెబ్సైట్లో అంటే అప్పుడు ఇచ్చిన సంగతి ప్రకారం చూస్తే మనకి 7వ తేదీన సాయంత్రం 6 గంటల తర్వాత రిలీజ్ అవుతాయి అన్నారు. సో మేబీ అదేవిధంగా డేట్ చేంజ్ అయింది, 13వ తేదీ వచ్చింది. సో ఈరోజు ఈవినింగ్ 6 తర్వాత వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో కన్ఫామ్గా మనకి వస్తాయని చెప్పడం, రాలేవని చెప్పడం. అదేవిధంగా ఒకవేళ మీకు కనుక వస్తే మీరు యొక్క లాగిన్ ఐడి ఎంసెట్ యొక్క పాలసీ యొక్క లాగిన్ ఐడి, యొక్క హాల్ టికెట్ నెంబరు, పాస్వర్డ్ జనరేట్ చేస్తే మీరు అలాట్మెంట్ ఆర్డర్స్ అయితే రిపోర్ట్ చేయొచ్చు, అదేవిధంగా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈరోజు ఈవినింగ్ 6 PM లోపు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట ఖచ్చితంగా, ఎందుకంటే ఓల్డ్ నోటిఫికేషన్ ప్రకారం చూస్తే డేట్ ఒకటే చేంజ్ అయింది. సో సేమ్ టైం అయితే కంటిన్యూ చేసి 6 తర్వాత వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇన్ కేసు 6 తర్వాత రిలీజ్ అయితే అవి ఎలా చెక్ చేయాలో కూడా మీకు ఒక మరొక వీడియో అయితే అందిస్తాను.